క్రీస్తునందు ప్రియమైన టీవీ వీక్షకులారా, సదరన్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘము కచ్చెరపెట్ట వారు సమర్పించు ఈ టీవీ కార్యక్రమంలో సంఘ కాపరి రెవరెండ్ జి మోజస్ కుమార్ గారు వాక్యాన్ని అందిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించి దేవుని ఆశీర్వాదాలు పొందవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో క్రింద కనపరిచిన మీ యొక్క ప్రార్థనా అవసరతల కొరకు ఈ ఫోన్ నంబర్స్ని మీరు సంప్రదించవలసిందిగా కోరుచున్నాం. ఆదివార ఆరాధన ఉదయం 10:30కి ఆలయంలో ప్రారంభించబడుతుంది. ఏ భేదము లేకుండా ప్రతి కార్యక్రమంలో మీరందరూ పాల్గొనవలసిందిగా సంఘపక్షాన మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క పర్యాయం మీ అందరితో కలిసి ఈ రీతిగా ఈ సేవా పరిచర్యలో పాలిభాగస్సుడు నగుటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ సద్భాగ్యమును బట్టి సదరన్ తెలుగు బాప్టిస్టు సంఘపక్షముగా జరుగుతున్నటువంటి ఈ పరిచర్య నిత్య సత్యాలు అనేటువంటి ఈ కార్యక్రమము మిమ్మల్ని ఆధ్యాత్మికముగా బలపరుస్తుందని విశ్వసిస్తూ ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో నేను మీ కొరకు ప్రార్థించి ధ్యానం చేసి సిద్ధపరచి తీసుకుని వచ్చినటువంటి అంశము పిరికితనము. దేవుని ప్రియమైనటువంటి వారలారా, భయము ఆందోళన పిరికితనము మనిషిలో స్వాభావికముగా కలిగేటువంటి పరిస్థితి. ఇది ఎవరూ కూడా కావాలని పుణికిపుచ్చుకునేటువంటిది కాదు. మనిషి యొక్క ఆలోచనలలో ఇది స్వాభావికముగా పుడుతుంది. అందుకే కొంతమంది చాలా భయపడుతూ ఉంటారు, ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతూ ఉంటారు, ప్రతి పరిస్థితిని జయించటానికి పిరికితనంతో బాధపడుతూ ఉంటారు. దేవుని ప్రేమైనటువంటి వారలారా, ఈ పిరికితనమును జయించటానికి పరిశుద్ధాత్మ శక్తిని మనము పొందుకోవలసినటువంటి వారమై ఉన్నాం. బలహీనునిగా, చేతకానివానిగా, పిరికితనముతో బాధపడే వ్యక్తిగా, ఒక అసమర్థుడిగా నీ జీవితాన్ని ఈ ఆందోళన అంతా కూడా నిన్ను భయపెడుతూ ఉంటే దానిని జయించటానికి నీవు శక్తిమంతుడువుగా తీర్చిదిద్దబడాలి. దేవుని ప్రియమైనటువంటి వారలారా, పిరికివాడు దినమునకు 1000 సార్లు చస్తాడట. విశ్వాసి ప్రతి భయమును జయించటానికి శక్తిని పుంజుకుంటాడు. పిరికితనము విశ్వాసములో కొట్టుకుపోతుంది. అందుకే క్రైస్తవులైనటువంటి వారు, క్రీస్తుని అంగీకరించినటువంటి వారు ఎట్టి పరిస్థితులలోనూ పిరికితనముతో బాధపడకూడదు. పిరికివారిగా ఈ సమాజంలో బ్రతకకూడదు. ప్రతి దానిని జయించటానికి, సమస్యను అధిగమించటానికి శక్తిని పుంజుకోవలసినటువంటి వారమై ఉన్నా. అపోస్తలుడైనటువంటి పౌలు తన నిజకుమారుడైనటువంటి తిమోతికి వ్రాస్తూ ఆయన అంటాడు కదా, తిమోతికి వ్రాసినటువంటి 2వ పత్రిక 1:7 మీరు చూచినట్లయితే, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను, కానీ పిరికితనము గల ఆత్మ నీయలేదు. నీ వ్యక్తిగత జీవితములో, కుటుంబ జీవితములో, సేవా పరిచర్యలు, సంఘములో, సమాజములో పిరికితనము అనేటువంటి దానిని నీవు తొలగించుకోవలసినటువంటి వాడవై ఉన్నావు. దేవునిని బట్టి ధైర్యము తెచ్చుకోవాలి. దేవుని వాగ్దానములను బట్టి ధైర్యమును పుంజుకోవలసినటువంటి వారమై ఉన్నాం. భయమును ఆందోళనను విడిచిపెట్టవలసినటువంటి వారమై ఉన్నాం. ఇశ్రాయేలీలందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు. అందరూ కూడా ఒక సమయం వచ్చినప్పుడు ఆందోళనకు గురి అయ్యారు.
దేశమంతా కూడా భయముతో నిండిపోయింది. ఎందుకంటే గొలియాతు అనేటువంటి ఒక మహావీరుడు, ఫిలిస్తీయులలో ఉన్నటువంటి బలాఢ్యుడు, ఇశ్రాయేలు మీదకు ఒక ఛాలెంజ్ను ప్రకటన చేస్తూ ఉన్నాడు, ఒక సవాలు విసురుతూ ఉన్నాడు. ఎవరైనా మీలో నన్ను జయించగలరా? దేవుని ప్రియమైనటువంటి వారలరా, ఒక చిన్న బాలుడు అప్పుడప్పుడే యవనములోనికి అడుగు పెడుతున్నటువంటి ఒక వ్యక్తి, నూనూగు మీసాలు కలిగినటువంటి ఒక యవనస్తుడైనటువంటి బాలుడు, ఒక గొర్రెల కాపరి వచ్చి దేవుని జనాంగమును దూషించుటకు ఈ సున్నతి లేనటువంటి వాడు ఏపాటి వాడు అని ఎదురు తిరిగాడు. ప్రియులారా, ఎంత ధైర్యము! దేవుని మీద ఆధారపడితే ఎంత సంకల్ప సిద్ధి, ఎంత మనోనిబ్బరము! దేవుని యొక్క కార్యములను, దేవుని యొక్క పనిలో నిమగ్నమై ఉంటే ఇట్టి ధైర్యమును మనం పుంజుకోగలిగినటువంటి వారమవుతాం. అందుకే కీర్తనాకారుడు అంటాడు, 34వ కీర్తన 4వ వచనం మీరు చూచినట్లయితే ఆయన అంటాడు కదా, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను ఏ విధమైనటువంటి ఆందోళన చేత ఈ యొక్క సమయంలో నీవు బాధపడుతూ ఉన్నావో, కుటుంబంలో ఏ భయము నిన్ను కంపిస్తూ ఉందో, దేని చేత నీవు కృంగిపోతూ ఉన్నావో, ఆ భయము నీకు నిద్ర పట్టకుండా చేస్తుందో, ఆ భయము నిన్ను కదలనివ్వకుండా నీ పరిస్థితులన్నీ కూడా తలక్రిందులైపోయాయి అనేటువంటి ఆలోచనలలోనికి నిన్ను నడిపిస్తుందో, ఆ పిరికితనాన్ని, ఆ ఆందోళనని, ఆ భయముని ఈ క్షణమందే నీవు యేసుక్రీస్తు నామములో విడిచిపెట్టవలసినటువంటి వాడవై ఉన్నావు. పిరికితనము అన్యులకు సంబంధించింది. సజీవుడైనటువంటి యేసుక్రీస్తుని మనము దేవునిగా కలిగి ఉన్నాం. ఎందుకంటే అన్యజనులకు వారి దేవుడు సజీవుడు కాడు, ఎల్లకాలము ఉండువాడు కాడు, కొంతకాలము మట్టుకే దాని మీద ఆధారపడేటువంటి విషయములపై వారు అవగాహన లేక బ్రతుకుతూ ఉన్నారు. నిజ దేవుణ్ణి ఎల్లకవేళల సదాకాలము అన్ని యుగాలలోనూ ఏకైక దైవత్వమును కలిగి ఉన్నటువంటి క్రైస్తవ సంఘమా, మనకెందుకు పిరికితనం? మనమెందుకు ఆందోళన చెందాలి? ఈ పిరికితనము అన్యజనులు దీనిని కలిగి ఉండుటను బట్టి ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు, సమస్యను జయించలేకపోతూ ఉన్నారు, తెగువ చూపించలేకపోతూ ఉన్నారు, ధైర్యముగా ముందుకు కదలలేకపోతూ ఉన్నారు, ప్రతి విషయంలోనూ కృంగిపోతూ ఉన్నారు, ఏమి చేయాలో తెలియని అర్థము కాని పరిస్థితులలోనికి, ఆందోళనలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ మనమైతే సజీవుడైనటువంటి యేసుక్రీస్తు ఏ రీతిగా భయమును పిరికితనమును ఆయన జయించాడు, ఆయన కనుల ఎదుట ప్రత్యక్షమవుతున్నటువంటి భయంకరమైనటువంటి శిలువ మరణాన్ని ఆయన ఎదుర్కొనడానికి తెగువ చూపించి పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడై, తండ్రి యొద్ద అనుమతి పొందినటువంటి వాడై, మరణమును సైతము మహాక్షోభను, ఈ నరక యాతనను, శిలువ యాగమును అనుభవించటానికి ధైర్యము తెచ్చుకుని నిలవబడినటువంటి యేసుక్రీస్తు నామమును ఆరాధిస్తున్నటువంటి నా ప్రియ విశ్వాసి, నా ప్రియ సహోదరి సహోదరుడా, మనకెందుకు భయము? మనకెందుకు పిరికితనము? మనకెందుకు ఆందోళన జీవితము? శ్రమలలో దేవుడు మనకు తోడయ్యుండి నడిపిస్తూ ఉన్నాడు, ఆయన మనలను ప్రతి సమస్య నుండి విడిపిస్తూ ఉన్నాడు. ఇంకెందుకు మనము భయంతో కూడినటువంటి జీవితం? ఆయన అంటూ ఉన్నాడు, యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 33వ వచనం మీరు చూచినట్లయితే, నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాను. లోకమును జయించినటువంటి వ్యక్తిని ఆరాధ్య దైవముగా చేసుకొని ప్రతి నిమిషము ఆయన మీద ఆధారపడుతూ ఉన్నాను. స్మరణ సంఘముతో మన సదరన్ తెలుగు బాప్టిస్ట్ సంఘములో 7 సంఘాలను గురించి ధ్యానం చేశాం. 2వ సంఘము స్మరణ సంఘం, అనగా సువాసన కలిగిన సంఘం, దేవునికి ఇష్టమైనటువంటి సంఘం, దేవుని తమ ఆధ్యాత్మికమైనటువంటి భక్తి చేత, విశ్వాసము చేత, నిరీక్షణ చేత మెప్పించినటువంటి సంఘము. అటువంటి సంఘముతో దేవుడు అంటున్నాడు, మరికొంతకాలము నీకు శ్రమ కలుగును. ప్రియ విశ్వాసి, మనము భక్తి జీవితాన్ని సద్భక్తితో కొనసాగిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకు శ్రమను జయించే స్థాయిని అనుగ్రహిస్తాడు, ఆ శక్తిని ప్రసాదిస్తాడు, శ్రమను జయించడానికి కావలసినటువంటి బలమును ఆయన అనుగ్రహిస్తాడు. అందును బట్టి మనము కృంగిపోకూడదు. స్మరణ సంఘము శ్రమను జయించగలిగే శక్తిని దేవుడు అనుగ్రహించి ఆశీర్వదించాడు. స్మరణ సంఘముతో అంటున్నాడు, నీవు శ్రమను జయించు, ఐ విల్ గివ్ యూ ద క్రౌన్ ఆఫ్ లైఫ్, నేను నీకు జీవ కిరీటాన్ని ప్రసాదిస్తాను అంటున్నాడు.
ఈ ప్రత్యేకమైన సమయములో జీవ కిరీటాన్ని పెట్టుకొని జీవవృక్ష ఫలములను తింటూ ఆయన యొక్క రాజ్యములో ఉండడానికి నీవు ఇష్టపడుతూ ఉన్నావా? అయితే ఈ లోక పిరికితనమును నీవు విడిచిపెట్టు. మొన్నటికి మొన్న ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు ఐగుప్తులో ఈజిప్ట్లో ఉన్నటువంటి క్రైస్తవులను కొంతమందిని తీసుకుని వచ్చి వారికి ముసుగులు తొడిగి మోకరింప చేసి ఒక క్రమ పద్ధతిలో 24 మందిని నిలువబెట్టి ఒక్క ఉదుటన శిరఛేదనం చేసేశారు. ఎవ్వరూ కూడా క్రీస్తును దూషించలేదు. దేవుని ప్రియమైనటువంటి వారలారా, ఎట్టి ధైర్యముతో ఆ విశ్వాసులు నింపబడ్డారు. మన కన్నుల ఎదుట జరుగుతున్నటువంటి ప్రత్యక్ష సాక్ష్యాలను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక గృహంలో కుటుంబ యజమాని మరణిస్తే ఆ తల్లి బిడ్డలు కూడా ఆ ఇంటిలో నుంచి బయటకు రాకుండా చాలా కాలము ఇంటిలోనే ఉండిపోయి భోజనము లేకుండా నిద్రాహారాలు లేకుండా అలాగే ఉండిపోయి పిచ్చివారుగా తల్లి ఇద్దరు కుమార్తెలు మరణించారట. ఆ యొక్క ఇంటి దరిదాపులకు వెళ్ళడానికి కూడా ఇప్పుడు చాలామంది భయపడుతూ ఉన్నారు. ఎందుకు ఆ తల్లి ఇద్దరు కూతుర్లు చనిపోయారో తెలుసా? కుటుంబ యజమాని లేడు అనేటువంటి భయం, సమాజంలో బ్రతకలేము అనే పిరికితనం, అందుకే వారు ఆ రీతిగా మరణించారు. హైదరాబాద్లో జరిగినటువంటి వార్తను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రియమైనటువంటి వారలారా, పిరికితనము మరణమును దాపురిస్తుంది. అదే ధైర్యమైతే మీకు జీవ కిరీటాన్ని ప్రసాదిస్తుంది. మరణం అనేటువంటిది లోకములో తాత్కాలికమే, కానీ మరణమును జయించటానికి మనము దేవుని నామములో ప్రేరణ చెందవలసినటువంటి వారమై ఉన్నాం. లోకమనుగడ కొరకు మనము పిరికితనముతో బాధపడకూడదు. షిఫ్రా పూయా అనేటువంటి ఇద్దరు స్త్రీలు, ఐగుప్తి స్త్రీలు ఏమి చేశారు అంటే వారు ఫరో కంటే యెహోవాకు ఎక్కువ భయపడ్డారు. దేవునికి భయపడి వారు రాజు అప్పగించినటువంటి బాధ్యతను వారు విస్మరించి అనేక మంది పసిబిడ్డలకు ఊపిరి పోశారు. దేవుని ప్రియమైనటువంటి వారలారా, లోకస్తుల కంటే, లోకములో ఉన్నటువంటి వారి కంటే దేవునికి భయపడుట శ్రేయస్కరము. అందువలన లోకమునకు భయపడకూడదు. సత్కార్యములు చేసేటువంటి వారు ఎవ్వరూ కూడా తమ యొక్క క్రియలను బట్టి వెనుక తిరగకూడదు. ముందుకే కొనసాగాలి. ప్రభు నామములో ముందుకు కొనసాగినట్లయితే జీవితములో బ్రతికే ధైర్యము దేవుడే మనకు ప్రసాదిస్తాడు. ఎంతోమంది రక్షింపబడినటువంటి దేవుని బిడ్డలు అది కోల్పోయాము ఇది కోల్పోయాము అని చెప్పి నిరాశలోనికి తమ జీవితాలను కొనసాగిస్తూ అధైర్యపడి నిస్పృహకులోనై తాము సృష్టించుకున్నటువంటి కార్యములను బట్టి తాము బాధపడుతూ ఉన్నారు. కానీ పరిశుద్ధ లేఖనం అంటుంది కదా, నిన్ను సృష్టించిన వాడే నీకు భర్తయ్యి ఉన్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత! ఎవరు ఈ మాట మాట్లాడగలరు? నిన్ను సృష్టించిన వాడే, నిన్ను కనినటువంటి వాడే నీకు భర్తయ్యి ఉన్నాడు. నీకు దిగులు ఎందుకమ్మా? ఎందుకు నీ విశ్వాసము చెక్కు చెదిరిపోతుంది? భర్త లేడని కృంగిపోతున్నావా? పిల్లలను సాకటానికి భార్య లేదని బాధపడుతున్నావా? బిడ్డలైనటువంటి వారు మా తల్లిని కోల్పోయాము తండ్రిని కోల్పోయామని నిరాశలోనికి వెళ్ళిపోతూ ఉన్నారా? దేవుని యొక్క వాగ్దానం చేత బలపడు. పిరికితనమును పోగొట్టుకో. దేవుడు నీకు సేవా దర్శనమిస్తే నీకు అన్ని వనరులను అనుగ్రహించి మంచి కుటుంబమునిచ్చి సామర్థ్యమునిచ్చి బిడ్డలను ఇచ్చి నీకు కావలసినటువంటి సమస్తమును అనుగ్రహించి విశ్వాసముతో ధైర్యముతో నిన్ను నింపి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఇంకెందుకు పిరికితనం? నా ప్రియ సేవకులారా, మీరు కూడా సేవా పరిచర్యలో పిరికితనముతో ఉండకండి. యేసుక్రీస్తును ప్రకటించటానికి ఎన్ని అవరోధాలు కలిగినా కానీ ధైర్యముగా మీ పరిచర్యను కొనసాగించటానికి ముందుకు కొనసాగండి. నా ప్రియ తండ్రి, కుటుంబ బాధ్యతలను మోయలేక పిరికితనముతో బాధపడుతున్నావేమో. ప్రియ తల్లి, బిడ్డల యొక్క భవిష్యత్తును బట్టి కృంగిపోతూ ఉన్నావేమో. ఈ వాక్యము చేత నీవు ఆదరించబడాలి, నీవు లేవనెత్తబడాలి. కాపరులైనటువంటి వారు సంఘాలలో పరిచర్య చేయటానికి మంచి వాక్యమును విత్తటానికి భయపడుతున్నటువంటి దినములు. ఏ వాక్యము చెబితే ఎవరు ఏ రీతిగా మనస్పర్ధలు కలుగుతాయో, ఏ రీతిగా ఏమనుకుంటారో, నిజవాక్యాన్ని సత్యవాక్యాన్ని వెదజల్లలేనటువంటి పరిస్థితులు, సువార్త కొరకు పరుగెట్టలేనటువంటి పరిస్థితులు. దేవుని ప్రియమైనటువంటి వారలారా, ఇట్టి విషయములలో మనము పిరికితనముతో బాధపడకూడదు. సంఘము నడిపించాలన్నా, కుటుంబాన్ని నడిపించాలన్నా, లేక వ్యక్తిగతంగా నీవు సత్క్రియలతో ముందుకు కొనసాగాలన్నా పరిశుద్ధాత్మ శక్తి మీద నీవు ఆధారపడవలసినటువంటి వాడవై ఉన్నావు. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నీ కొట్టి సామర్థ్యమును అనుగ్రహిస్తూ ఉన్నాడు.
అందుకే తిమోతికు రాసినటువంటి పత్రిక రెండవ పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనంలో మీరు చూసినట్లయితే క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. మంచి సైనికుడు ఏం చేస్తాడు అంటే దేశము కొరకు తన ప్రాణమును పెడతాడు. భారత దేశములో ప్రతిదినము కూడా ముగ్గురు సైనికులు మరణిస్తూ ఉన్నారు దేశము కొరకు త్యాగధనులైనటువంటి వారు. అందుకే ఇంత సుభిక్షముగా ఇంత సురక్షితముగా మనము మన దేశములో చక్కగా గడపగలుగుతూ ఉన్నాం. ప్రార్థన చేస్తున్నావా నీ భారతదేశ సైనికుల కొరకు? వారు ధైర్యముగా నిలువబడి వారు భారతదేశ బోర్డర్లో నిలువబడి ఎట్టి కార్యములు వారికి దాపరించినా గాని వారు తమ ప్రాణాలకు సైతము తెగించి దేశాన్ని కాపాడుతూ ఉన్నారు. ప్రభు పరిచర్యలో కూడా నమ్మకమైనటువంటి పరిచారకునిగా ఉండాలి అంటే మంచి సైనికుని వలె నీవు ప్రాణములను గూర్చి ఆలోచించక ప్రభు కొరకు తెగించి పనిచేసే భక్తగా నిలువబడటానికి ప్రయత్నం చేయి. సంఘములో అవరోధాలు కలుగుతూ ఉన్నాయా? పరిచర్యలో ప్రతికూలాలు నీకు సంభవిస్తూ ఉన్నాయా? వాటిని జయించటానికి నీవు ధైర్యము తెచ్చుకోవలసినటువంటి వాడవై ఉన్నావు. ప్రకటన గ్రంథకర్త అంటాడు కదా 21:8 మీరు చూసినట్లయితే పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. దేవుని ప్రియమైనటువంటి వారలారా, ఈ జాబితాలో మొట్టమొదటి లక్షణము కలిగినటువంటి వారు పిరికివారే. పిరికివారు నరకంలోనికి వెళ్ళిపోతారు. పిరికితనం ఎంత ప్రమాదమో. ఈ లోకంలో పిరికితనముతో బాధపడేటువంటి వారందరూ కూడా అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతారని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అందువలన పిరికితనమును విస్మరించవలసినటువంటి వారమై ఉన్నాం. లోకములో శ్రమలు తప్పక కలుగుతాయని, శ్రమలలో పిరికితనముతో భయపడక ధైర్యముగా ఉండాలని, మన దేవుడు మనకు తోడయ్యుండి మనము ఒంటరిగా ఉన్నా ఆయన మనలను వదిలిపెట్టడని మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. మరణము సంభవించింది, వెను వెంటనే అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతున్నారు షడ్రక్ మేషక్ అబేదనుగోలు. పిరికితనముతో వారు అమ్మో వద్దు అన్నారా? వారి తల వెంట్రుకలలో ఒక్కటైనను కాలిపోలేదని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. వారితో పాటు ఉన్నటువంటి వ్యక్తి చాలా సజీవుడుగాను దేవుని యొక్క కుమారుడుగాను రాజుకు కనబడుతూ ఉన్నాడు. ఎవరో దైవత్వముతో నింపబడినటువంటి వాడు వారితో కలిసి తిరుగుతూ ఉన్నాడు. వారిని విసిరినటువంటి వారు మరణించారు, వారు మాత్రము చక్కగా బయటకు రాగలిగారు. ఎంత ధైర్యం! రాజుల ఎదుట మెప్పు పొందుట కంటే దేవుని కొరకు రాజుల ఎదుట నిలువబడుట శ్రేయస్కరమైనటువంటి విషయమని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. యోబు గ్రంథకర్త అంటాడు కదా 3:25 ఏది వచ్చునని నేను బహుగా భయపడితిను, అది ఏ నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. జాగ్రత్త, ఏది జరుగుతుందని నీవు భయపడతావో అదే నీకు జరుగుతుంది. అందువలన ఆ భయాన్ని విస్మరించాలి. అమ్మో ఇది జరిగిపోతుంది, అమ్మో ఇది నా నెత్తి మీదకి వస్తుంది, అదే వస్తుంది. అందువలన దానిని గురించి ఆలోచించి భీతితో భయంతో గడపకూడదు. మనము నిరంతరము దేవునికి మన భయమును అప్పగిద్దాం. పిరికివాడు రోజుకు 1000 సార్లు చనిపోతాడు, నీతిమంతుడు ధైర్యవంతుడు ఒక్కసారే చనిపోతాడు. విశ్వాసులకు మరణము కూడా పరలోకమునకు వెళ్ళడానికి మార్గమవుతుంది. అదే అవిశ్వాసులకైతే మరణము నరకములోనికే పోతుంది. అందువలన పిరికితనమును మనము తీసివేయాలి. ఎట్టి పరిస్థితులలోనూ పిరికివారుగా మనము బ్రతకకూడదు. యోవాషు కుమారుడైనటువంటి గిద్యోను అనేటువంటి ఒక వ్యక్తిని దేవుని యొక్క దూత మస్తకి వృక్షము కింద దర్శించాడు. అక్కడ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే న్యాయాధిపతుల గ్రంథము 6:11-12 మీరు చూసినట్లయితే యెహోవా దూత వచ్చి అబియజ్రీయుడైన యోవాషునకు కలిగిన వఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగయుండునట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి పరాక్రము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయ్యున్నాడని అతనితో అనగా, దేవుని చేత ఏర్పాటైనటువంటి గిద్యోను శత్రువులకు భయపడి గానుగ చాటున ఆయన గోధుమలను దొల్లగొట్టుచూ ఉన్నాడు, మిద్యానీయులకు భయపడుతూ ఉన్నాడు. అయితే దేవుని యొక్క దూత వచ్చి గిద్యోను అని పిలవటం లేదు. గిద్యోనుని ఏమని సంబోధిస్తూ ఉన్నాడంటే పరాక్రము కలిగిన బలాఢ్యుడా, ఇంత ధైర్యము కలిగినటువంటి వాడవు, ఇంత బలము కలిగినటువంటి వాడవు, సాక్షాత్తు యేసుక్రీస్తుని యెహోవా దేవుని ఆరాధ్య దైవముగా చేసుకొని ఆయన మీద ఆధారపడినటువంటి వాడవు, నీకా పిరికితనము?
ఈ అన్యజనులైనటువంటి వారికి ఈ మిద్యానీయులకు భయపడి నీవు చాటుగా గోధుమలను దొల్లగొడుతూ ఉన్నావా? ఎంత పరాక్రమం కలిగినటువంటి వాడవు, ఎంత శోచనీయమైనటువంటి విషయము. దూత యొక్క సంబోధనలోనే గిద్యోను ధైర్యమును తెచ్చుకున్నాడు. పరాక్రమము గల బలాజ్యుడా. ప్రతి క్రైస్తవుణ్ణి ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ప్రభు పిలుస్తూ ఉన్నాడు. పరాక్రమము గల బలాజ్యుడా, నా కొరకు గొప్ప కార్యములు చేయటానికి ఏర్పాటు చేయబడినటువంటి వాడా. లోకములో వెర్రివాడవే, బలహీనుడవే, కానీ నా దృష్టిలో నీ విలువైనటువంటి వాడవు, బలమైనటువంటి వాడవు. వెర్రివాడవని నీవు అనుకుంటున్నావు, కానీ నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. లోకము యొక్క వెర్రితనము నాకు అవసరం లేదని ప్రభు అంటూ ఉన్నాడు. మనల్ని అందరినీ కూడా బలము కలిగినటువంటి వారిగా ఆయన సంబోధిస్తూ ఉన్నాడు. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేసేటువంటి వాడు మన ప్రభువు. అందుకే బలహీనతల తట్టు కాక దేవుని యొక్క బలము తట్టు నీ దృష్టిని మళ్లించగలిగినట్లయితే నీవు ఆశీర్వదించబడినటువంటి వాడు అవుతావు. ఏలియా ప్రవక్త యెజెబెలుకు భయపడి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎక్కడెక్కడికో పరుగులు పెడుతూ ఉన్నాడు. 3.5 సంవత్సరములు వర్షము కురవకూడదు అని ఆజ్ఞ ఇచ్చి ప్రకృతిని అదుపు చేసినటువంటి ప్రవక్త ఇప్పుడు ఒక స్త్రీకి భయపడి ఆయన పారిపోతూ ఉన్నాడు. బదిరి వృక్షము కింద ప్రాణాపేక్ష కొరకు ప్రాకులాడుతూ ఉన్నాడు. ఇక నాకు మరణము చాలు ప్రభు అని దేవుని వేడుకుంటూ ఉన్నాడు. దేవుని ప్రేమైనటువంటి వర్లరా, ఎంత పిరికితనము ఎవరికి? సాక్షాత్తు దేవుని ప్రవక్తకు. బయలు ప్రవక్తులందరినీ హతము చేసినటువంటి వాడికి, కత్తి పట్టి తనకు ఎదురు వచ్చినటువంటి ప్రతిదానిని హతమార్చినటువంటి ధైర్యము కలిగినటువంటి ప్రవక్త ఒక స్త్రీకి భయపడి పారిపోతూ ఉన్నాడు. యెహోవా దేవుని అంటున్నాడు, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకునమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనంలో ఎట్టి ప్రాణభయముతో ఆయన కృంగిపోతూ ఉన్నాడు. అయితే దేవుడు ఏలియాతో మాట్లాడుతూ ఉన్నాడు, ఏలియాను బలపరుస్తూ ఉన్నాడు. భయపడకమని అభయమిచ్చి ధైర్యపరిచి ఒక్క పూట ఆహారం ఇచ్చి 40 దినములు ప్రయాణం చేసి శక్తినిచ్చి నడిపిస్తూ ఉన్నాడు. దేవుని ప్రియమైనటువంటి వారారా, పిరికి వారు దేవునికి అసహ్యులు. దేవుడే ధైర్యమిచ్చేటువంటి వాడు. ఎట్టి పిరికితనం మనలో ఉందో నాకు తెలియదు కానీ, ఏ విధమైనటువంటి భయము మనలో ఉందో నాకు తెలియదు కానీ, ఏ ఆందోళన మనలను డిస్టర్బ్ చేస్తుందో నాకు తెలియదు కానీ, ప్రతి ఆందోళనలో నుంచి మనం బయటకు వద్దాం. పిరికితనాన్ని శాశ్వతంగా మనం విడిచిపెడదాం. భయమును ఆందోళనను మనలో నుంచి, మన కుటుంబంలో నుంచి, సంఘములో నుంచి తీసివేద్దాం. ధైర్యముగా ముందుకు కొనసాగుదాం. ప్రియ తండ్రి, నీ బిడ్డల కొరకు కష్టపడు. వారిని కసార్జితం చేత వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దు. దేవుడు వారికి మంచి భవిష్యత్తునిస్తాడు. ప్రియ తల్లి, మోకరించి ప్రార్థన చేయి. సమస్త భయమును ఆందోళనను విడిచిపెట్టి వారికి ఉజ్వలమైన భవిష్యత్తు కావాలని ఆయనను వేడుకో. ప్రియ బిడ్డలారా, మీ తల్లిదండ్రులు మీకు ఇస్తున్నటువంటి కసార్జితము చేత, మీ తల్లిదండ్రులు మీకు ఇస్తున్నటువంటి భవిష్యత్తు మీద ప్రయోజనమైనటువంటివి లేవు, అవి లేవు, ఇవి లేవని కృంగిపోకుండా ఉన్న పరిస్థితులను అర్థము చేసుకుంటూ మీరు చక్కగా ముందుకు కొనసాగండి. దేవుడు మీకు మంచి భవిష్యత్తునిస్తాడు. పిరికితనముతో, ఆందోళనతో, నేను అది పొందుకోలేదు, ఇది పొందుకోలేదని అలమట్టిస్తూ ఆ ఆశలతోనే మీ జీవితాలను కడతీర్చుకునే పరిస్థితులలోనికి వెళ్ళకండి. అటుది దేవునికి అసహ్యమైనటువంటిది. దేవుడు మీకు మంచి ధైర్యమును అనుగ్రహించి సాక్షాత్తు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే మీ కుటుంబాలను పోషించి నడిపించి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా సమృద్ధి కలిగిన మా ప్రభు, మా దేవ, ఈ ప్రత్యేకమైన సమయంలో, ఈ పరిశుద్ధ దినమందు నేను నిదాసు నేను నన్ను మీ సులువ చాటును మరుగుపరిచి మాలో ధైర్యమును నింపి మీ వాక్యము చేత బలపరిచి మమ్మల్ని నడిపించినందులకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. భయమును తీసివేయండి, పిరికితనమంతటిని పారద్రోలండి ప్రభు. సాతాను శక్తులను బంధించి మా గృహముల చుట్టూ, మా కుటుంబముల చుట్టూ మీ యొక్క పరిశుద్ధాత్మను కుమ్మరించి ధైర్యముతో నింపుమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సదాయన దీవెనలు మీకు తోడయ్యుండి మిమ్మల్ని ధైర్యముతో నింపి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పిల్లరా, ప్రతి ఆదివారం
ఉదయం 10:30 గంటల నుంచి 12:30 గంటల వరకు కచేరి మిట్టనందుగల సదరన్ తెలుగు బాప్టిస్ట్ ఆలయమనందు పరిశుద్ధ ఆరాధన జరుగుతుంది. ఈ ఆరాధనలో మీరు పాల్గొనండి, దివ్యమైనటువంటి వాక్యము చేత బలపరచబడండి, ఆధ్యాత్మికమైనటువంటి సత్యములోనికి నడిపించబడి మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలని సంఘపక్షముగా మరొకసారి మీకు శుభములు తెలియపరుస్తూ దీవిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. స్వాగతం.